ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి వస్తున్న ఒక ఆఫర్ గురించి మాట్లాడుకుందామండి ఇందులో ప్రజెంట్ ఎవరైతే సైన్ అప్ చేస్తున్నారో వాళ్ళందరికీ అప్ టు ఫిఫ్టీ యూవర్ సంబంధించిన ఒక మిస్టరీ బాక్స్ లభిస్తుంది అండ్ రిఫర్ చేసిన వాళ్ళకు కూడా ఫిఫ్టీ యూవర్సిటీ సంబంధించిన ఒక మిస్టరీ బాక్స్ లభిస్తుందండి సో దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా కూడా ఓకేఎక్స్లోనే వితరయిస్తుంది సో మీకు అంత ముందుగా ఒమెగా నెట్వర్క్ కానీ ఐవి యాప్ కానీ అండ్ ఇప్పుడు ఐస్ మైనింగ్ కానీ అమినో మూవ్ యాప్ కానీ సో చాలా రకాల యాప్స్ మీకు ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లు అనేవి మీకు విత్ర ఇస్తున్నాయి అండ్ అదేవిధంగా ఫైనాన్స్కి ఆల్టర్నేటివ్ యాప్గా ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ మనం యూజ్ చేసుకోవచ్చు సో ఏ విధంగా చేయాలో చెప్తాను అండ్ అదేవిధంగా ఇప్పుడు ఐస్ మైనింగ్ అండ్ అదేవిధంగా అమినో మూవ్ యాప్ సంబంధించిన విత్రా అప్డేట్స్ కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ ఈ యాప్ సంబంధించిన లింక్స్ అన్ని మీకు నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేసి మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ఉండండి సో ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉండదు ముందుగా మీకు పోస్ట్ ఉంటా ఇప్పుడు ఈ యాప్ లింక్స్ ఈ విధంగా మీకు అవైలబుల్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి రిఫరల్ కోడ్ అయినా యాప్ లింక్ అయినా అక్కడ క్లిక్ చేసి మీరు కాపీ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఓకే ఎక్స్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకసారి చూడండి ఆఫర్ గురించి చెప్తాను అండ్ దీంట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి బోనస్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ వస్తుంది మీకు సో సైన్ అప్ చేయని వాళ్ళు మీరు ఇక్కడ ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ లభిస్తుంది ఇందులో మీరు ఏదైనా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినప్పుడే ఆల్రెడీ ఆల్ షో అయిపోతుంది మీకు రిఫరల్ కోడ్ ఆల్రెడీ షో అయితే ఎంటర్ చేయనవసరం లేదు ఇచ్చేసి మీరు ఇక్కడ సైన్ అప్ చేయండి ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క సకౌంట్ సక్సెస్ఫుల్ లాగిన్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా మీకు యాప్ కూడా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అండ్ అదేవిధంగా యాప్ ఓపెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ బటన్ అవ్వబడుతుంది ఇందులో వెళ్ళండి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ వెరిఫై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది సో సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రెండ్ బ్యాక్ ఫొటోస్ ఇచ్చేసి మీ యొక్క కేవైసీ సబ్మిట్ చేయండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క కేవసీ సెక్స్ఫ్ల్లో వెరిఫై అయిపోతుంది సో ఈ మాత్రం చేసుకున్నట్టయితే సరిపోతుంది సో ఇక్కడ మీకు హోమ్ పేజ్లో మీ యొక్క మిస్ట్రీ బాక్స్ అనేది మీకు షో అవుతుంది ఈ విధంగా సో చూడండి కాంగ్రాట్స్ ఎన్ డే క్రిప్టో మిస్ట్రీ బాక్స్ ఫ్రమ్ ఇన్విటేషన్ అని సో ఈ విధంగా మీకు షో అవుతుంది సో దీన్ని మీరు ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ ఓపెన్ చేయండి ఈ విధంగా ఒక బాక్స్ ఇక్కడ షో అయిపోతుంది సో దాన్ని ఇక్కడ మీరు క్లిక్ చేసిన అడితే మీకు అందులో ఒక రివార్డ్ లభిస్తుంది అన్నట్టు సో ఇక్కడ మనకు ట్రేడ్ రిబరేట్ కార్డ్ అని వస్తుంది యుఎస్టిది లేకపోతే మీకు డైరెక్ట్ యుఎస్సిటీ బోనస్ కూడా స్పాట్లో అకౌంట్లో యాడ్ అయిపోతుంది అన్నట్టు సో మీకు వచ్చిన రివార్డ్ అనేది సో డైరెక్ట్ ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు స్పాట్ బ్యాలెన్స్ వచ్చినట్టయితేనే మీకు ఇక్కడ ఫండింగ్లో చూపెడుతుంది బ్యాలెన్స్ ఇక్కడ యూఎస్సిటీలో యాడ్ అయింది లేదు అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓకేక్స్ యాప్లో వెళ్ళండి ఇక్కడ త్రీ లార్స్ వేపర్ చేయండి ఇందులో మనకు రివార్డ్ సెంటర్ అనే ఆప్షన్ లభిస్తుంది సో ఇక్కడ చాప్ చేసినట్టయితే మీకు ఏదైతే మిస్ట్రీ బాక్స్ లభిస్తుందో ఇక్కడ షో అయిపోతుంది సో దాన్ని ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా క్రిప్టోని ట్రేడ్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది మీకు సో దాని సంబంధించిన రివార్డ్ మీకు యాడ్ అయిపోతుంది అన్నట్టు సో నేను కొన్ని యూస్ చేసుకోలేదు ఎక్స్పైర్ అయిపోయినాయి సో మీరు కూడా ఇక్కడ మీకు చూపెడితే సో ట్రేడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా దీంట్లో పీ టు పీ ట్రేడింగ్ కూడా ఉంది ఏదైనా మనం క్రిప్టో బై చేసుకోవాలంటే సో థర్డ్ పర్సన్ తోటి ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ ఐఎన్ఆర్ రూపీస్ ఇచ్చేసి వాళ్ళకు చేసుకోవచ్చు తర్వాత చెప్తాను సో ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో ఎక్స్చేంజ్లో మనం ఉన్నాం ఇక్కడ మనకు దీంట్లో ఎక్స్చేంజ్లో మనకు వాలెట్ అసెట్స్ అనే ఆప్షన్ లభిస్తుంది సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా క్రిప్టోని ట్రాన్ కానీ యూఎస్టీ కానీ బిట్ కానీ కానీ డిపాజిట్ చేసుకోవచ్చు ఇక్కడ డిపాజిట్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే మీరు ఏ కరెన్సీ డిపాజిట్ చేసుకోవాలన్నా డిపాజిట్ క్రిప్ట్ ఆప్షన్లో వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ చేయండి ఏ కరెన్సీ డిపాజిట్ చేయాలన్నా కూడా మీకు సో దానికి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ దొరుకుతుంది అన్నట్టు సో కాబట్టి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్ టీఆర్ఎక్స్ అని టైప్ చేసినట్టయితే దీంట్లో మనకు నెట్వర్క్ టీఆర్సీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ కానీ ఓకేటీ కానీ దొరుకుతుంది సో రిసీవింగ్ అడ్రస్ తీసుకొని ఏదైనా మీరు క్రిప్టో ఇక్కడ డిపాజిట్ చేసుకొచ్చినట్టు సో ఇప్పుడు ఈ ట్రాన్ టోకన్ని మీరు యుఎస్టీలో కానీ బిట్కాయిన్లో కానీ కన్వర్ట్ చేసుకోవాలంటే సో మీరు ఏం చేయాలంటే ఇది ఫండింగ్లో ఉంది సో దీంట్లో ట్రేడ్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే బైనాన్స్లో ఏమో డైరెక్ట్ ట్రేడ్ అవుతుంది బట్ దీంట్లో ఫండింగ్లో ఉన్న బ్యాలెన్స్ని మీరు ట్రేడింగ్లో పంపించుకోవాలి ట్రేడ్ చేయాలంటే కాబట్టి సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ అనే బటన్ అవ్వబడుతుంది దీని మీద ట్యాప్ చేయండి మీరు ఏ కరెన్సీని ట్రేడ్ చేయాలనుకుంటున్నారు దాన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్ ఉంది సో మ్యాక్సిమం ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ట్రేడింగ్ అకౌంట్లో పంపిస్తా సో బ్యాక్ చేస్తున్నా అక్కడ కాస్త యూఎస్సిటీ కూడా ఉంది కదా సో దీన్ని కూడా ఏం చేస్తాను అంటే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా సో ట్రాన్స్ఫర్ బటన్లు ప్రెస్ చేస్తున్నా సో ఫండింగ్ నుంచి ట్రేడింగ్కి యూఎస్టీ కూడా మ్యాక్సిమం పంపించేసుకుంటున్నా సో ఇప్పుడు ఫండింగ్లో ఉన్న బ్యాలెన్స్ అంతా మనకు ఏమైందంటే ఫండింగ్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి వచ్చేసింది సో ట్రేడింగ్లో ఇప్పుడు మీకు ట్రాన్ అండ్ యూఎస్టీ చూపెడుతుంది సో ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ దొరుకుతుంది సో మీరు వెళ్ళాలి ట్రేడ్ ఆప్షన్లో వెళ్ళేసిన తర్వాత సో ఇక్కడ చూడండి సో ట్రేడ్ ఆప్షన్లో సర్చ్ చేసుకోవచ్చు మీరు ఏ పేరు తీసుకోవాలంటే సో టీఆర్ఎక్స్ అని టైప్ చేసినట్టయితే టీఆర్ఎక్స్ టు యూఎస్టీటీ పేరు కూడా దొరుకుతుంది సో దీన్ని ఇక్కడ మీరు చేసుకోండి సో ఇప్పుడు ట్రాన్ని యూఎస్టీటీలో సేల్ చేసుకోవాలంటే ఇక్కడ సేల్ ఆప్షన్ ప్రిజ్ చేయండి లిమిట్ తీసేసి మార్కెట్ ఆర్డర్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇచ్చేసి సేల్ టీఆర్ఎక్స్ మీ ప్రిజ్ చేసినట్టయితే టీఆర్ఎక్స్ కాస్త యూఎస్టీలోకి సెల్ అయిపోతుంది సో అసెట్స్లో వెళ్ళినట్టయితే మీ యొక్క బ్యాలెన్స్లో యుఎస్టీ వచ్చింది ఫైవ్ పాయింట్ టూ యూఎస్టీటీ దగ్గర షో అవుతుంది సో ఈ విధంగా యూఎస్టీ నుండి ట్రాన్కి ట్రాన్ నుంచి యూఎస్టీకి ఏదైనా క్రిప్టోని ట్రేడ్ చేసుకోవాలంటే మీరు ట్రేడింగ్ అకౌంట్లో పంపించుకోవాలన్నట్టు అండ్ అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ట్రేడ్ చేసుకుంటా ట్రానే కావాలి నాకు నేను ట్రాన్ బై చేసుకోవాలంటే బై ఆప్షన్ ప్రెడ్ చేస్తున్నాను తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసి బై టీఆర్ఎస్పై ప్రెడ్ చేస్తే యుఎస్టికి కాస్త నాకు ట్రాన్లో వచ్చేస్తాను అన్నట్టు సో ఇక్కడ చూసినట్టయితే ట్రేడింగ్ అకౌంట్లో యుఎస్సిటీపై ట్రాన్ అకౌంట్ వచ్చింది ఫార్టీ నైన్ ట్రాన్ టోకన్స్ ఉన్నాయి అన్నట్టు దానికి వాల్యూ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ ఉంది ట్రేడింగ్ అయిపోయింది కాబట్టి మనకు ట్రేడింగ్లో ఈ ట్రాన్ టోకన్ ఉంది అకౌంట్లో సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తా ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసి సో ట్రేడింగ్ నుంచి ఫండింగ్ అకౌంట్ని పంపించుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి విత్ర అయిపోతుంది అన్నట్టు విత్ర చేసుకోవాలంటే ట్రేడింగ్ చేసుకోవాలంటే ట్రేడింగ్ అకౌంట్కి ఫండింగ్లో విత్ర చేసుకోవాలంటే ఫండింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా చేయండి ఆల్ రైట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫండింగ్లో ట్రాన్ టోకన్ ఉంది సో ఈ టోకన్ నేను ఏదైనా ఎక్స్చేంజ్కి పంపించుకొని బ్యాంక్ విత్రా తీసుకోవచ్చు సో ఇక్కడ విత్ర ఆప్షన్ కూడా లభిస్తుంది సో విత్ర ఆప్షన్లో వెళ్ళేసి ఆన్లైన్ విత్ డ్రా చేసుకోవాలనుకుంటే చైన్ విత్ర కూడా నేను ఇక్కడ ఇచ్చేసి డ్రా చేసుకుంటా సో మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా క్రిప్టోని మీరు ఏం చేసినప్పుడు బ్యాంక్ విత్రా చేసుకోవాలంటే సన్ క్రిప్టో యాప్ని నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో సో డైరెక్ట్ మీరు ట్రాన్ కానీ బిట్కాయిన్ కానీ ఏదైనా టోకన్ పంపించుకొని అక్కడ సేల్ చేసి బ్యాంక్ విత్ర తీసుకోవచ్చు సో సన్క్రిప్ట్ యాప్ని యూజ్ చేసుకోండి అండ్ మీకు సైడ్ స్క్రీన్లో ఇచ్చేస్తే ఏ విధంగా దాంట్లో ట్రాన్ టోకన్ డిపాజిట్ చేయాలి ఏ విధంగా దాన్ని సేల్ చేసి బ్యాంకులో ఈతర చేసుకోవాలనేది సైడ్ స్క్రీన్లో చూడండి ఆ వీడియో వచ్చేస్తుంది మీకు అండ్ అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిపోయింది సో దీంట్లో వెబ్ త్రీ వాలెట్ కూడా ఉంటుంది అంటే ట్రస్ట్ వాలెట్ లాగానే సో మనకు వెబ్ త్రీలో వాలెట్ ఉంటుంది దీంట్లో సో ఎక్స్చేంజ్ పక్కనే పైన వాలెట్ అని ఆప్షన్ లభిస్తుంది దీంట్లో మీరు ట్వెల్వ్ వర్డ్స్ బ్యాకప్కి ఇచ్చేసి బ్యాకప్ చేసుకునే అకౌంట్ ఒక వెబ్ త్రీ వాలెట్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది మీకు ఇక్కడ వాలెట్ అని ఇక్కడ వచ్చేసా పేరు నేను కూడా ఏదైనా నేమ్ ఇచ్చేసి దాన్ని వాలెట్ క్రియేట్ చేసుకోండి సో ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ సేమ్ ట్రస్ట్ వాలెట్లోనే ఇంటర్ఫేస్ అవ్వబడుతుంది దీంట్లో ట్రేడ్ మార్కెట్ ప్లేస్ డెఫి డిస్కవరీ ఇవన్నీ అవ్వబడుతుంటాయి అన్నట్టు సో ఇవన్నీ సో ఇక్కడ మనకు ఈ ఎక్స్చేంజ్ వాలెట్ వేరు ఈ వెబ్ త్రీ వాలెట్ వేరు సో వెబ్ త్రీ వాలెట్లోనే మనకు చాలా రకాల టోకన్స్ ఇక్కడ మనకు అవుతుంటాయి సో ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వాలెట్ని ఉపయోగించుకొని ఏదైనా ఏ డ్రాప్ని అంటే ట్రస్ట్ వాలెట్కి మనం ఒక్కోసారి బీపీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ ఆడినప్పుడు ట్రస్ట్ వాలెట్ నుంచి ఇస్తుంటాం మెటమాస్క్ నుంచి ఇస్తుంటాం కదా సో ఇందు నుంచి కూడా మీరు వాలెట్ అడ్రస్ని ఇవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ ఐస్ మైనింగ్ నెట్వర్క్ యాప్లు ఐస్ మైనింగ్లో మీరు డైలీ వచ్చేసి ఐస్ టోకన్ మైన్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు సో ఎవరైతే కేవీసీ లెవెల్ టూ పాస్ అయ్యారు దీంట్లో వాళ్ళకు ఇతర స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు రైస్ టోకన్స్ ఉన్నాయి సో ఇవి మైనింగ్ యాక్టివేట్ చేయకపోతే టోకన్స్ అన్నీ మనకు మైనస్లో ఉంటాయి సో ఇక్కడ స్టార్ట్ చేయాలి మైనింగ్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసి మైనింగ్ స్టాప్ అయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయాలి సో లేకపోతే మీకు టోకన్స్ అనేది కట్ అయిపోతుంటాయి సో ఇప్పుడు దీంట్లో అప్డేట్ ఏంటంటే బీఎన్బి స్మార్ట్ అండ్ రిసీవింగ్ అడ్రస్ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి ట్రస్ట్ వాలెట్ నుంచి అయినా మెటామాస్క్ నుంచి ఇయచ్చు బట్ నేను ఇక్కడ ఓకేక్స్ వాలెట్ కూడా వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది మనకు కాబట్టి సో బిఎండ్ మీ స్మార్ట్స్ ఇండ్ అడ్రస్ నేను సో ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ నుంచి కాదు గుర్తుపెట్టుకోండి ఓకేక్స్ ఎక్స్చేంజ్ నుంచి కాదు మీరు ఇవ్వాల్సింది వాలెట్ నుంచి ఎక్స్చేంజ్ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది మీకు పేమెంట్ అనేది లాస్ అయిపోతుంది సో కాబట్టి అసెట్స్ ఇవన్నీ ఇక్కడ కాదు మనకు వాలెట్లో వెళ్ళాలి వాలెట్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు టోకెన్ షో అవుతుంటాయి సో మీరు ఒకవేళ టోకెన్ షో కాకపోతే ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బిఎన్బి బిఎన్బి నెట్వర్క్లో వెళ్ళండి ఇథీరియం ఓకేటి అండ్ ఇక్కడ బిఎన్బి చైన్ బిఎన్బి చైన్ నెట్వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ రీసీవింగ్ అడ్రస్ నేను కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి దీంట్లో ఐస్ నెట్వర్క్ యాప్లో ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నాను ఇచ్చేసి కన్ఫర్మ్ అడ్రస్ ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నా ఇది ఫైనల్గా సో వాలెట్ అడ్రస్ అనేది నేను బిఎన్బి స్మార్ట్ చైంద్ ఐస్ నెట్వర్క్లో ఇచ్చేసాను ఎందుకంటే ఈ టోకెన్ అనేది ఇంతకుముందు ఈఆర్సీ చైన్ మీద రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ వాళ్ళు డిజైన్ చేంజ్ చేసుకొని ఇప్పుడు సో ఫైనాన్స్ నెట్వర్క్ బీపీ ట్వంటీ మీద టోకెన్ లిస్ట్ చేయబోతున్నారు సో గ్యాస్ ఫీజు కూడా మనకు ఎక్స్చేంజ్ చేయడం తక్కువ పడుతుంది కాబట్టి ఫైనాన్స్ మార్ట్స్ అండ్ రీసింగ్ అడ్రస్ పెట్టుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దీనికి సంబంధించిన విత్రా కూడా వచ్చేసే అప్డేట్ పైనింగ్ స్టార్ట్ చేసుకొని పెట్టుకోండి అండ్ సేమ్ ఇదే విధంగా అమినో రివార్డ్స్ యాప్లో కూడా మనకు బీపీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ ఇస్తున్నారు అడుగుతున్నారు సో ఎవరైతే యాప్ అప్డేట్ చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళండి అమినో మూవ్ యాప్ని సెర్చ్ చేయండి అమినో మూవ్ యాప్ అని సెర్చ్ చేసిన ఇక్కడ మీకు ప్లే స్టోర్లో అప్డేట్ వచ్చేసింది సో దీన్ని అప్డేట్ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ బీపీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ అడుగుతున్నారు సో దాన్ని కూడా మనం ఎక్స్ ఎక్స్చేంజ్ నుంచే ఇచ్చేద్దాం యాప్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అమినో మూవ్ యాప్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఏదైతే ఏమియో పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ షో అవుతున్నాయి కింద చూసినట్టయితే నో వాలెట్ అని ఇక్కడ షో అవుతుంది సో విత్రా ఇక్కడ అవ్వపడుతుంది సో దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ అమినో టోకెన్స్ ఎన్నైతే ఇక్కడ మీ దగ్గర ఉన్నాయో అవన్నీ షో అవుతున్నాయి సో మీరు ఇక్కడ మ్యాక్సిమం సెలెక్ట్ చేసినట్టయితే టూ టోకెన్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నాకు వీళ్ళు ట్వంటీ పర్సెంట్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసినారు కాబట్టి ట్వంటీ పర్సెంట్ మనకు విత్రా అవుతాయి సో విత్రా అడ్రస్ వచ్చేసి మనకు బీపీ ట్వంటీ అడ్రస్ కావాలి మనకు ఎక్స్చేంజ్ దివ్వకండి వాలెట్ తీయాలి ట్రస్ట్ వాలెట్ అయినా మెట అయినా ఇప్పుడు ఓకేఎక్స్ వాలెట్ మీ అందరికీ ఇప్పుడు చెప్పాను ఎక్స్ వాలెట్ ఎక్స్చేంజ్ కాకుండా మీరు బైనాన్స్ కానీ లేకపోతే మిగతా ప్రైవేట్ కానీ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వద్దు మీరు ట్వెల్వ్ వర్డ్స్ బ్యాకప్ తీ బ్యాకప్ చేసుకున్న ఎక్స్ వాలెట్స్ ఉంటాయి ఆ వాలెట్ అడ్రస్ వేయాలి సో అందులో వెళ్ళేసి బిఎన్బి బీపీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ బిఎన్బి చైన్ అంటే కూడా అదే సో దీనికి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ దొరుకుతుంది కాపీ చేసి సో నేను ఇందులో పేస్ట్ చేస్తున్నాను సో ఇంత కూడా ఈ టోకెన్ కూడా అంత ముందు ఈ నెట్వర్క్ మీద లీస్ట్ చేద్దాం అనుకున్నారు బట్ ఇప్పుడు వాళ్ళు డిసిజన్ చేసుకొని మళ్ళీ బిఎన్బి నైట్ ఫర్ బీపీ ట్వంటీ మీద లీస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళొక కాంట్రాక్ట్ అడ్రస్ కూడా త్వరలో వస్తుంది ఈ టోకన్ది సో ప్రజెంట్ విత్రా కాస్ట్ వచ్చేది హండ్రెడ్ ఏమో కాయిన్స్ ఉన్నాయి సో కాబట్టి మనకు ఎలాంటి ఫీజు పడట్లేదు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి విత్రా ప్లేస్ చేసుకోవచ్చు మనం ఈ అడ్రస్కి విత్రా వచ్చేది ఫోర్ ఫైవ్ డేస్లో తర్వాత వీళ్ళొక కాంట్రాక్ట్ అడ్రస్ మనకు ఇచ్చేస్తారు టోకన్ బ్యానర్స్ చైన్ మీద లీస్ట్ అయిన తర్వాత సో వీళ్ళొక ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశారు సో వీళ్ళొక కాంట్రాక్ట్ లీస్ట్ అయిన తర్వాత సో ఆ అడ్రస్ ఇక్కడ మేనేజ్ క్రిప్టో ఆప్షన్లో వెళ్ళేసి సో ఇక్కడ మీరు ఏ అయితే క్రిప్టో క్రిప్టో కస్టమ్ ఇక్కడ ఆప్షన్ అవ్వడుతుంది సో దానివల్ల దానిలో ఇక్కడ మీరు నార్మల్గా దాని సంవత్సరం టోకన్ సంవత్సరం కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి కూడా టోకన్ సర్చ్ చేస్తే వచ్చేస్తుంది సో ఈ విధంగా టోకన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్చేంజ్లో విత్ర చేసుకోవచ్చు అన్నట్టు కాబట్టి ఈ విధంగా ఓకేఎక్స్ యాప్ ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి ఫైనాన్స్కి బదులు ప్రజెంట్ ఓకేక్స్లోనే అన్ని టోకన్స్ వీళ్ళు లీస్ట్ చేస్తున్నారు సో కాబట్టి ఓకేఎక్స్ వాలెట్ ఈ విధంగా యూజ్ చేయండి అండ్ ఎక్స్చేంజ్ ఈ విధంగా ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో అదేవిధంగా చాలా రకాల వాలెట్లు కూడా ఓకే ఓకేఎక్స్ వెబ్ త్రీ వాలెట్లు కూడా కొన్ని రకాల ఎయిర్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి వాటిని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో వాటిలో పార్టిసిపేట్ చేసి కూడా మంచి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా పొందొచ్చు అన్నట్టు సో కాబట్టి ఈ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఎవరైతే యూజ్ చేయట్లేదో యూజ్ చేసుకోండి అండ్ అమినో అండ్ ఐస్ నెట్వర్క్ యాప్లో కూడా మీరు ఓకేఎక్స్ వాలెట్ నుంచి బీబీ ట్వంటీ రీసింగర్ రిసిచ్చేసి అప్డేట్ చేసి పెట్టుకోండి అండ్ ఇంతవరకు వరకు ముంచేద్ద డౌట్ ఉంటుంది కావచ్చు అంటే ఇంకో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అంతర్శిలో హావనిస్తే